కన్న తల్లి పెంచిన తల్లికి నడుమ తలెత్తిన వివాదంలో నలిగిపోయి శిశుగృహంలో అనాథగా బతుకుతోన్న చిన్నారి తన్విత వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కన్న తల్లి ఉమ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఖమ్మం పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు తన్విటను కోర్టు ఎదుట హాజరుపరచాలని కూడా చెప్పింది. కన్న తల్లి పెంచిన తల్లి ఉన్నప్పటికీ తన్విటను అనాథలా శిశుగృహంలో ఉంచడం ఎంతవరకు సబబని పెంపుడు తల్లి స్వరూప 3 రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కన్న తల్లి పెంచిన తల్లి ఉండగా తన్విటను అనాథగా పరిగణించడమేమిటని హైకోర్టు అభిప్రాయపడింది. కేసు ఇల్లెందుకు సంబంధించినది అయినప్పుడు తన్విటను ఖమ్మం శిశుగృహంలో ఎందుకు ఉంచారని పోలీసులను తప్పుబట్టింది. దీనికి సంబంధించి 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఖమ్మం పోలీసులను కోర్టు ఆదేశించింది. కన్న తల్లి ఉమెను కూడా వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. వివరణ ఇవ్వడానికి అందరికీ కోర్టు 2 వారాల గడువు ఇచ్చింది. అందరూ ఉన్నా అనాథలా ఉన్న తన్విత వ్యవహారంలో హైకోర్టు సీరియస్ గా స్పందించడంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న్ అందిస్తారు. ప్రసన్న్, థ్యాంక్ యూ సుమిత. అంటే అటు కన్న తల్లి ఉండి ఇటు పెంచిన తల్లి ఉండి ఇద్దరు అమ్మాయిని కోరుకుంటున్న సందర్భంలో కూడా అమ్మాయి తండ్రి అనాథలాగా ఒక శిశుగృహంలో ఉండడానికి సంబంధించి ఆ కేసు మహబాద్ కోర్టు అనవసరపు జాప్యం జరిగి అమ్మాయి దాదాపు ఇప్పటికీ 50 రోజుల నుంచి శిశుగృహంలో ఉండడం వల్ల హైకోర్టు స్పందించి దీంట్లో ఖచ్చితంగా తొందరగా తేల్చేయాలని ఒక నిర్ణయానికి రావడంతో ఈ నేపథ్యంలో పెంచిన తల్లి స్వరూపం ఎవరైతే ఉందో ఆవిడ హైకోర్టును ఆశ్రయించింది. ఆశ్రయించి ఇద్దరు తల్లులు అంటే నేను కోరుకుంటున్నాను, కన్న తల్లి కూడా ఉంది, ఆ సందర్భంలో అమ్మాయిని అనాథలాగా శిశుగృహంలో ఉంచడం ఏంటని క్వశ్చన్ చేసిన నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. స్పందించి ముగ్గురు బాధ్యులైన వాళ్ళు అంటే ఇందులో కన్న తల్లి క్యాండిడేట్ వివరణ ఇవ్వాలని, అదేవిధంగా సిడబ్ల్యూసీ అధికారులు అంటే సిడబ్ల్యూసీ అధికారుల చొరవతోనే అటు ఆ అమ్మాయిని కన్న తల్లికి పెంచిన తల్లికి కాకుండా శిశుగృహంలో ఉంచడం జరిగింది కోర్టు నిర్ణయం తర్వాత చెప్తున్నాను. ఆ సిడబ్ల్యూసీ అధికారులను అదేవిధంగా ఖమ్మం పోలీసులకు సంబంధించి కూడా ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇల్లెందులో జరిగినటువంటి కేసు, దాన్ని తీసుకొచ్చి ఖమ్మం శిశుగృహంలో ఎలా ఉంచారు ఖమ్మం పోలీసులు, పైగా ఖమ్మం పోలీసులు ఇందులో చేస్తున్న పాత్ర ఏంటి అంటే నిజానికి ముందు కేసు నమోదైంది కొత్తగూడెం జిల్లా ఇల్లదులోనే కనుక ఆ తర్వాత అక్కడి నుంచి మహబాద్ ఖమ్మం నుంచి ఖమ్మం పోలీసులు మహబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ప్రశాంత్ గారి ఇప్పుడు మహబాద్ లో ఉంది. అయితే కోర్టు మాత్రం ఖమ్మం పోలీసులు ఈ జాప్యం ఎందుకు జరుగుతోంది, దీనికి సంబంధించి మీరు వివరణ ఇవ్వాలి, అసలు భద్రాద్రి జిల్లా అమ్మాయిని తీసుకెళ్లి శిశుగృహ ఖమ్మంలో ఎందుకు ఉంచారు అనేది కూడా కోర్టు క్వశ్చన్ చేసింది. ఈ ముగ్గురిని అంటే కన్న తల్లిని, సిడబ్ల్యూసీ అధికారిని, అదేవిధంగా ఖమ్మం పోలీసులు మళ్ళీ 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పింది. ఈ నేపథ్యంలో నేనండి సిడబ్ల్యూసీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న ప్రకారం సిడబ్ల్యూసీ అనేది కూడా ఒక జ్యువెనైల్ కోర్టు, అంటే దానికి కోర్టు అధికారాలు ఉంటాయి. ఒక కోర్టు ఇంకో కోర్టుకు నోటీస్ ఇవ్వడం జరగదు, కేవలం వివరణ అడిగింది. ఆ వివరణ నేపథ్యంలో ఎందుకు ఆ అమ్మాయిని ఇక్కడ ఉంచాల్సి వచ్చిందో మేము కోర్టు ఖచ్చితంగా వివరణ ఇస్తామని మనకి సిడబ్ల్యూసీ అధికారులు కూడా చెప్పారు. అయితే ఇంకా ఇటు పోలీసులకు కానీ అటు కన్న తల్లి ఉమ్మకు కానీ ఇప్పటివరకు అయితే సమాచారం రాలేదంటే నిన్న మధ్యాహ్నం హైకోర్టు చెప్పింది, ఇప్పటివరకు వీళ్ళెవరికి కూడా ఇంకా సమాచారం అంటే అటు ఖమ్మం పోలీసులకు కానీ అటు కన్న తల్లి ఉమ్మకు కానీ సమాచారం రాలేదు. సిడబ్ల్యూసీ అధికారులు మనం కలిసి అడిగినప్పుడు మాత్రం ఈ విధంగా చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఒక రకంగా చెప్పాలంటే ప్రసన్న్, ఈ మొత్తం వ్యవహారంలో నలిగిపోతున్న తన్విత ఎలా ఉంది, తన మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, శిశుగృహంలో అలవాటు పడిందా, ఇంకా ఏడుస్తూనే ఉందా? తన్విత ఆరోగ్యంగానే ఉంది సుమిత. తన్వితను ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ తనతో కూడా మనం మాట్లాడడం జరిగింది. 2 రోజుల క్రితం తనతో మనం ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాము. తను చెప్పాడు అంటే అమ్మాయి పైకి కనపడే అనారోగ్యం కానీ లేదా ఇంకేటువంటి ఇబ్బందులు కానీ అమ్మాయి లేకుండా అందరితో కలిసి ఆడుతున్నప్పటికీ ఒక మెంటల్ యాక్సిడెంట్ ఉంటది అమ్మాయికి. అటు ఒక 3 ఏళ్ల పాటు అమ్మ అనుకుంటున్న పెంచిన తల్లి దగ్గర తెలియన అమ్మాయి ఖచ్చితంగా ఇప్పుడు దూరం అయిపోయి అటు తల్లి దూరం అయి ఉండడం వల్ల ఒక మెంటల్ ఎగ్జామ్ అది లోపల తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే అమ్మాయి ఫిజికల్ గా పూర్తి ఆరోగ్యంగా ఉంది, ఆనందంగానే ఉంది అని మనకు కులపాటి ప్రదీప్ కుమార్ చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతానికి అయితే అమ్మాయి పరిస్థితి బాగుండొచ్చు. అయితే ఇందులో ఈ హెబియస్ కార్పస్ అనే పాయింట్ ను అంటే కోర్టు తీసుకోవడం జరిగింది. యూజువల్గా హెబియస్ కార్పస్ అనేది మనకు తెలిసిన భాషలో పోలీసులు అక్రమ నిర్వహణ నుంచి కోర్టు ముందు హాజరుపరచినప్పుడు ఆ బాధితుడు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో హెబియస్ కార్పస్ వేస్తారు. కానీ దీంట్లో కూడా అంటే అందరూ ఉండి కూడా అమ్మాయిని అనాథగా శిశుగృహంలో ఉంచడం అనే కోణంలో హెబియస్ కార్పస్ అనే ఇదిని ఆ పాయింట్ ని కోర్టు తీసుకొచ్చి లాయర్ కూడా అదే వాదించడం జరిగింది. అందుకే ఆ కోర్టు ఎదుట సంసారి అనే పాయింట్ కూడా ఇందులో కోర్టు తీసుకోవడం జరిగింది. సిడబ్ల్యూ చెప్తున్న ప్రకారానికి కోర్టు పంపించాల్సిన
అవసరం రాకపోవచ్చు, సిడబ్ల్యూసి వివరణ ఇస్తుంది అని అధికారులు చెప్తున్నారు సుమిత. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.